కేసీఆర్ పై ఓవైసీ స్టాండ్ మారుతోందా? భవిష్యత్తు రాజకీయాల కోసం గేమ్ చేంజ్ చేస్తున్నారా? కారు పార్టీతో కటీఫ్ చెప్పాలని డిసైడ్ అయ్యారా? బీజేపీ విషయంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఎందుకు హెచ్చరించారు? ఓవైసీ కామెంట్స్ పై పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ ఏంటి? వాజ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల వైఖరి అంత చిక్కటం లేదు. స్టేట్ ఈక్వేషన్స్ మారుతున్నాయి. కొన్ని పార్టీల మధ్య కొత్తగా స్నేహ సంబంధాలు చిగురుస్తున్నాయి. మరికొన్నింటి మధ్య ఉన్న బంధాలు తెగిపోతున్నట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ దూకుడు పెంచాయి. దీంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇదే క్రమంలో కొత్తగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణలో బీజేపీ బలపడుతుండడంపై అసద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడం సంచలనంగా మారింది. అంతేకాదు, బీజేపీని అడ్డుకునే బాధ్యత రెండు పార్టీలదేనని అసద్ సూచించడం సరికొత్త రాజకీయ చర్చకు దారితీస్తోంది. కొద్ది రోజుల క్రితం ఎంఐఎం పార్టీ సెంట్రల్ ఆఫీస్ దారుసలాం లో ఆ పార్టీ జిల్లా నేతలతో ఓవైసీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ అతీతవాద గ్రూపుల ఆకృత్యాలకు తలొగ్గొద్దని సూచించారు. తెలంగాణలో కాషాయ పార్టీ బలోపేతంపై ఉన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. బీజేపీ మూడో స్థానానికే పరిమితం అవుతుందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ వ్యూహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకునే విషయంలో ఎంఐఎంపై భారం వేసి కాంగ్రెస్, టీఆర్ఎస్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాయని అసద్ అసహనం వ్యక్తం చేశారు. కేసీఆర్ పై బీజేపీ నేతలు చేస్తున్న తాంత్రిక ఆరోపణల పట్ల గులాబీ నేతలు సరైన రీతిలో స్పందించలేదని తప్పుపట్టారు. అంతేకాదు, నిర్మలా సీతారామన్ పై స్పందించి ఉంటే తనపై హిందూ వ్యతిరేకగా ముద్ర వేసేవారని, కానీ ఒక బీజేపీ నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం టీఆర్ఎస్ నేతలు మౌనంగా ఉన్నారనటం చర్చకు తెరలేపింది. ఇదిలా ఉంటే ఓవైసీ సడన్ గా బీజేపీ విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఫెయిల్ అయ్యాయని చెప్పడంపై కొత్త టాక్ మొదలైంది. అసద్ కారుతో జర్నీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్ తో ఫ్రెండ్షిప్ కు కటిఫ్ చెప్పే సంకేతాలుగా చర్చలు సాగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీకి దగ్గరైంది. అన్ని విషయాల్లో కేసీఆర్ కు ఓవైసీ మద్దతు ఇస్తూ వస్తున్నారు. అసెంబ్లీలోనూ బయట టీఆర్ఎస్ కు ఎంఐఎం మిత్రపక్షమే అని కేసీఆర్ బాహాటంగానే చెప్పారు. కలిసి పోటీ చేయకపోయినా ఎంఐఎం కేసీఆర్ కు పరోక్షంగా సహకారం అందిస్తూ వస్తోంది. అలాంటిది ఇప్పుడు అసదుద్దీన్ వ్యాఖ్యలతో ఆ ఇద్దరి మధ్య స్నేహం చెడిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి కేసీఆర్ వైఖరిని, నిర్ణయాలను సమర్థించే ఓవైసీ ఆయన ప్రకటించిన బీఆర్ఎస్ పై పెద్దగా స్పందించలేదు. పైగా కర్ణాటక, తమిళనాడు నుంచి నేతలు వచ్చి కేసీఆర్ కొత్త పార్టీకి మద్దతు తెలిపారు. కానీ హైదరాబాద్ లో ఉన్న క్లోజ్ ఫ్రెండ్ మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. ఇలాంటి పరిణామాలతోనే కేసీఆర్ అసద్ దోస్తీపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్, ఎంఐఎం మధ్య మాటల యుద్ధం గట్టిగానే జరిగింది. రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్తో బీజేపీకి కలిసొచ్చింది. ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా ఎంఐఎం పోటీ చేసి బీజేపీకి పరోక్ష సహకారం అందిస్తోందనే అపవాదం ఉంది. సరిగ్గా బీజేపీ తెలంగాణ మీద ఫుల్ ఫోకస్ చేసినప్పుడే ఓవైసీ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ తో పాటు తెలంగాణలో పట్టున్న నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే రాజకీయంగా టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారుతుందనే ఆందోళన టీఆర్ఎస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. మొత్తంగా అసదుద్దీన్ కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. అయితే అసద్ నిజంగానే కేసీఆర్ ను విభేదిస్తున్నారా, లేక రాజకీయ కోణంలో చేస్తున్న జమ్మిక్క అన్నది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.